जमशेर निकल्लो टीआरएस घन विजय खाएं माधापूर् डिविजन टीआरएस अभ्यर्थी जगदीश्वर गौड् तेलिचेप्पारु माधापूर् डिविजन इंटिंटिकी तिरुगुतू जगदीश्वर गौड् प्रचार निर्वहिस्तुन्नारु प्रचार कोसम वस्तोन्न जगदीश्वर गौड् कु स्थानिकुलु घन स्वागत पलुकुतुन्नारु सीएम केसीआर चेपट्टिन अभिवृद्धि संक्षेम पथकाले टीआरएस नु गेलिपिस्तायंटुन्न जगदीश्वर गौड् तो मा प्रतिनिधि वेणु फेस टू फेस जीहेचमसी ఎన్నికల ప్రచారంలో టిఆర్ఎస్ పార్టీ స్పీడ్ పెంచింది మాదాపూర్ డివిజన్ లోన మాదాపూర్ అభ్యర్థి జగదీశ్వర్ గారు కూడా తన డివిజన్ పరిధిలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా ఇంటి ఇంటికి గడప గడపకు వెళ్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు మాదాపూర్ టిఆర్ఎస్ అభ్యర్థి జగదీశ్వర్ గారు ఉన్నారు మీ టర్మ్ లో ఈ డివిజన్ కు సంబంధించి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ప్రజలు మీరు ప్రచారం సందర్భంగా వెళ్తున్నప్పుడు ఎలాంటి స్పందన కనబడుతుంది ఈ పర్యాయంలో 2016 నుంచి 2020 వరకు కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్నటువంటి అభివృద్ధి కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమం మాదాపూర్ డివిజన్ లో కాలనీలో ప్రతి దగ్గర కూడా సంపూర్ణమైనటువంటి అభివృద్ధి మరి ఆచరణలో తీసుకొచ్చే విధంగా పనులు చేపించుకుంటూ ప్రజలకు మరి అందుబాటులో ఉంటూ గడప గడపకు ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం అందించినటువంటి ఏదో రకంగా ప్రతి గడప మరి సంక్షేమ పథకాల్లో భాగంగా అది కళ్యాణ లక్ష్మి అయితేనేమి షాది ముబారక్ అయితేనేమి ఒంటరి మహిళ పెన్షన్ అయితేనేమి వితంతుల పెన్షన్ అయితేనేమి వికలాంగుల పెన్షన్ అయితేనేమి మహిళలు కానీ ఇటు యువకులు కానీ ఇటు పెద్దలు కానీ ఇటు చిన్నారులు కానీ ఈరోజు మేము ప్రచారం నిమిత్తమై గత 5-6 రోజుల నుంచి మేము ఊరంగా చేసుకుంటూ వెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి అడుగడుగున మరి ప్రజలు ఆదరణ చూపిస్తూ ఉన్నారు ప్రభుత్వం అందించినటువంటి పథకాలు ఇంటింటికి మరి అందుతున్నటువంటి నేపథ్యంలో మేము కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని తప్పించి ఇక్కడ జీహెచ్ఎంసీలో కారు గుర్తుకు తప్పించి ఇంకా వేరే గుర్తుకు వేసేటటువంటి ప్రసక్తి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ కనబడ్డారా తిట్టినా మమ్మల్ని తిట్టినరు పడినా మేము పడ్డాం బాధ్యతగా మేము తీసుకున్నాం పనులు కావాలని చెప్పి మా టీఆర్ఎస్ శ్రేణులు మా వార్డు మెంబర్లు ఏరియా మెంబర్లు టీఆర్ఎస్ శ్రేణులు మా గల్లీల రోడ్లు కావాలి మా దగ్గర నీళ్లు కావాలని చెప్పి వీలు తిరిగి వీలు చేసి వీలు చూపిస్తే ఏమి చేయలేదంటే ఇంకా వీళ్ళు ఉన్నా గత 5 సంవత్సరాల ముందు వాళ్ళు చేసింది ఏంది చూపించింది ఏంది ఈరోజు ఎవరో వచ్చి ఇప్పుడు ప్రజలకు మభ్యపెట్టే విధంగా ఎన్నికల నేపథ్యంలో ఏదో పైసల ఆశ చూపించి ఓట్లు దండుకుంటామంటే 5 ఏళ్ళు ఉన్నాం మేము ఉండేది మేము ఇక్కడ మాకు ఇక్కడ టీఆర్ఎస్ శ్రేణులు ఉంటారు మేము చేయకపోతే కూడా మా గల్లా పట్టుకొని పని చేయించుకుంటారు అదే ఇప్పుడు వాళ్ళు ఓట్లు ఎవరైతే అడగడానికి వచ్చారో ఇప్పుడే కనబడతారు తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల దాకా మళ్ళీ కనబడరు సో చేసే ప్రభుత్వం చూపించే ప్రభుత్వం అడిగే శ్రేణులు కూడా మమ్మల్ని అడుగుతారు అంత గట్టి శ్రేణులు ఉన్నారు మా దగ్గర ఇట్లాంటి వాతావరణంలో ప్రజల ముందు వెళ్తూ ఉంటే ప్రజలు నిరాజనలు చేస్తూ ఉన్నారు మీకు తప్పకుండా ఓటేసి గెలిపిస్తామని చెప్పేసి మొత్తంగా చూసుకుంటే ప్రతిపక్షాలు చెప్పే మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఖచ్చితంగా మాదాపూర్ డివిజన్లో భారీ మెజారిటీతో కూడా గెలవబోతున్నానని ఇక్కడ అభ్యర్థి జగదీశ్వర్ కూడా చెప్తున్నారు కెమెరామ్యాన్ గోపాల్తో వేణు మాదాపూర్ డివిజన్ అండి